నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పులు గత పదేళ్లలో పది రెట్లు పెరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ సర్కారు రుణాలు ఏడు లక్షల కోట్లు దాటిపోయాయి పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్ర బడ్జెట్ మొత్తం పాత అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుందట కేంద్ర ఆడిట్ సంస్థ కాగ్ లెక్కల ప్రకారం ఇంకో ఎనిమిదేళ్లలో వడ్డీల భారం రెండున్నర లక్షల కోట్లు కు చేరుతుందట రాష్ట్రం ప్రజల అభివృద్ధి కోసం ఈ స్థాయిలో అప్పులు చేస్తున్నారా లేక రాజకీయ ప్రయోజనాల కోసం రుణభారం పెంచుకుంటూ పోతున్నారా లెట్స్ వాచ్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రుణాలలో తెలంగాణ వాటా కింద వచ్చిన మొత్తం డెబ్బై రెండు వేల కోట్లు చేస్తే పదేళ్ల తర్వాత అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టు విక్రమార్క చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రం నెత్తి మీద ఉన్న రుణం అక్షరాల ఏడు లక్షల పదకొండు వేల కోట్లు అంటే పదేళ్లలో తెలంగాణ అప్పులు పది రెట్లు పెరిగాయి మరి రాష్ట్ర ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగిందా అంటే లేదనే చెప్పాలి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లక్ష కోట్ల మీద కొంచెం ఎక్కువ దశాబ్దం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిన మొదటి బడ్జెట్ మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అంటే పదేళ్లలో రాష్ట్ర బడ్జెట్ మూడు రెట్ల కంటే కొంచెం తక్కువ స్థాయికి చేరుకుంటే అప్పులు మాత్రం పదింతలయ్యింది బడ్జెట్ దాదాపు మూడింతలు పెరిగిన ఆదాయం మాత్రం రెట్టింపునకు కొంచెం అటు ఇటుగా ఉంది మరి రాబడి లేకుండా బడ్జెట్ ఎలా పెరిగిందంటే అప్పుల ద్వారానే అని అర్థం చేసుకోవడానికి ఆర్థికవేత్తలు అవసరం లేదు సొంత ఆదాయం లేకపోయినా ఏ ఇటు భారీగా రుణాలు తీసుకొస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఈ సంవత్సరం బడ్జెట్ లెక్కలు చూస్తే రాష్ట్రం సొంత ఆదాయం కేంద్రం నుంచి పన్నుల్లో వాటాలో గ్రాంట్లు కలిపి వచ్చి లక్ష ఐదు వేల కోట్లు మాత్రమే అంటే ఇంకో లక్ష కోట్లు లోటు ఉంది ఇదంతా అప్పుల రూపంలో రావాల్సిందే తప్ప మరో మార్గం లేదు ఇక ఖర్చులను గమనిస్తే సంక్షేమ పథకాలకే సింహభాగం పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆరు గ్యారంటీలు అమలుకు యాభై మూడు వేల కోట్లు కేటాయించారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమానికి ముప్పై మూడు వేల కోట్లు సామాజిక సంక్షేమం పౌష్టిక ఆహారానికి పంతొమ్మిది వేల కోట్లు విద్యుత్ రంగానికి పదిహేడు వేల కోట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి ఏడు వేల కోట్లు కేటాయించారు ఇవన్నీ కలిపితే ఒక లక్ష ముప్పై వేల కోట్లు అవుతుంది అంటే బడ్జెట్ లో సగం వరకు సంక్షేమ పథకాలకే పోతుంది ఇవిగాక వ్యవసాయం విద్య గృహ నిర్మాణకు కేటాయింపులు కూడా కలుపుకుంటే ఇంకో అరవై వేల కోట్లు లెక్కలు తేలుతుంది అంటే విద్య వైద్యం లాంటి ప్రభుత్వ బాధ్యతల నిర్వహణతో పాటు వెల్ఫేర్ స్కీములకే రెండు లక్షల కోట్లు అవుతుంది ఉద్యోగుల జీతాలు ఇతర ప్రభుత్వ వ్యయాలను పోను అభివృద్ధికి మిగిలేది అరోకొర నిధులే పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తే ఎవరు కాదనరు కానీ బడ్జెట్ మొత్తం స్కీములకే పోతే అభివృద్ధికి ఊతమిచ్చే కార్యక్రమాలు పెండింగ్ పడుతున్నాయి బిల్లు ఓటు రాజకీయాలే ముఖ్య కారణం తెలంగాణను ఏలిన కేసీఆర్ ప్రభుత్వం అనేక కొత్త పథకాలు తీసుకొచ్చి మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ లోకి తీసుకెళ్లింది ఈ మధ్య అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా ఖజానాపై మరింత భారం మోపే పథకాలను అమల్లోకి తీసుకువస్తుంది ఏ పార్టీ అధికారంలో ఉందనే దానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ప్రచార ఆర్భారాలు రాజకీయ కోసం ఆర్థిక క్రమశిక్షణ తప్పుతున్నారని విమర్శిస్తున్నారు ఎకనమిస్టులు ఇప్పటి వరకు చేసిన అప్పులకు ఈ ఏడాది వడ్డీల భారం సుమారు పాతిక వేల కోట్లు ఈ ట్రెండ్ చాలా ప్రమాదకరమని డేంజర్ బెల్స్ మోగించింది కేంద్ర ఆడిట్ సంస్థ కాగ్ లక్షల కోట్లకు పైబడి అప్పులు చేస్తూ పోతే రెండు వేల ముప్పై రెండులో అంటే కేవలం ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం వడ్డీల రూపంలోనే సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది పొలిటికల్ కంపల్షన్స్ తో ప్రభుత్వాలు సంక్షేమ బిల్లులు తగ్గించే పరిస్థితి లేదు అప్పులపై వడ్డీలు అసలు తిరిగి చెల్లించాలంటే ఆదాయం పెంచడం ఒక్కటే మార్గం ఇప్పటి జరిగిన అభివృద్ధితో ప్రభుత్వం చేస్తున్న అప్పులు తీర్చేంత ఆదాయం రాదు సర్కారు భారీ పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తేనే ప్రైవేట్ రంగం నుంచి మరిన్ని పెట్టుబడులు వస్తాయి తెలంగాణలోనే ఇలా ఉంటే అప్పులు తప్ప ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు అయితే అక్కడ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన కూడా లేని ప్రభుత్వం ఉండడంతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది మొత్తం మీద విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో భాషతో పాటు కామన్ గా ఉన్న విషయాలలో అప్పుల ముందు వరుసలో ఉంటాయని చెప్పుకోవచ్చు